ప్రతి మీటింగ్ లో కూడా చంద్రబాబు ఒకటే మాట చెప్తున్నారు, ఇక్కడ పనికిరాని చేత అక్కడ పనికి వస్తుంది, ట్రాన్స్ఫర్లు ఉంటాయి అని ప్రతి మీటింగ్ లో అదే మాట. మీరు అడగండి తమ్ముడు, చంద్రగిరిలో 75లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత కుప్పం వెళ్ళాడు, 79లో చంద్రబాబు చంద్రగిరిలో ఓడిచ్చారు కదా. ఇంతవరకు చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక తన సొంత నియోజకవర్గంలో 5 సార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి కూడా ఎమ్మెల్యే గెలవలేదు కదా. తెలుగుదేశం పార్టీ 3 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 సార్లు వైసీపీ గెలిచింది కదా. చంద్రబాబు నిన్న వెళ్ళి అక్కడ పండుగ చేసుకున్నాడు, కుటుంబ సభ్యులందరినీ తీసుకెళ్ళి చౌట. మరి ఈ సన్నాసి ఈ వెధవ ట్రాన్స్ఫర్ అయ్యి కుప్పం వెళ్తే అక్కడ ఎట్ట గెలిచేవరా పిచ్చి నాగడకని చెప్పి అడగండి, నన్ను అడుగుతాయండి నువ్వు. సార్ ఇప్పుడు మీ మీద ఓడిపోయిన అభ్యర్థులను మార్పు చేశారు, కానీ ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేని సిట్టింగ్ ఎంపీలకి సీట్లు ఇవ్వకపోవడం అనేది వాళ్ళ ఫెయిల్యూర్గా మనం భావించాలా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకతగా భావించాలా? ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అయితే 175 మందిని మార్చేస్తారు కదా, 40 మందిని 30 మందిని ఎందుకు మారుతారు? కాదు ఇప్పుడు నేను గెలుస్తా, నాకు సీట్ ఇస్తున్నాడు, పక్క కాన్స్టిట్యూన్సీలో గెలిచే అవకాశం లేదు. నీ బిహేవియర్ కూడా ఉంటుంది కదా, నువ్వు ఎవరిని పడితే అని కాలు మీద కాలు వేసి కూర్చుని ఏంటి రావురాయి గారే అన్నావు అనుకో, నీ మీద ఉంటుంది కాబట్టి నాకు ఏరు కదా ఓటు. వీడు పనికిరాన్నాడు, వీడు అయితే కనుక మేము పోటీ మేము ఏ ఓటు వేయమని చెబుతారు. ఇప్పుడు ఎక్కడైనా బీజేపీ 203 మంది ఎంపీలకు ఇచ్చేద్దా సీట్లు, కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 70 మందికి 60 మందికి సీట్లు ఇచ్చేద్దా? చంద్రబాబు రేపు అందరూ గెలిచిన వాళ్ళందరికి ఇచ్చేసాడా? ఇప్పుడు జవహర్ ఎక్కడ కోరు నుంచి తీసుకొచ్చి తిరువురు ఎందుకు పెట్టాడు, శంకరనాథ్ అని పెట్టాడు ఏంటి ఎవరిదన్నా? లేకపోతే ఎమ్మెల్యే పాయిగ్రాపేట నుంచి తీసుకొచ్చి కొవ్వూరులో ఎందుకు పెట్టాడు? బుచ్చి చౌదరిని సెంట్రల్ నుంచి రూరల్కి ఎందుకు మార్చాడు? అంటే ఇక్కడ పనికిరాన్న కొడుకు ఆ పక్కన పనికి వచ్చాడు ఆడికి. గద్దెరామ్మ గన్నవరం నుంచి తీసుకొచ్చి విజయవాడ ఎంపీకి ఎందుకు పెట్టాడు? విజయవాడ ఎంపీని తీసుకొచ్చి విజయవాడ ఈస్ట్లో ఎందుకు పెట్టాడు? దేవినేని ఉమ్మగారిని నందిగా నుంచి తీసుకొచ్చి మైలవరంలో ఎందుకు పెట్టాడు? అంటే వీడు చేస్తేనేమో సంసారం, మిగిలిన వాళ్ళు చేస్తే వ్యభిచారం. సొల్లు సొల్లు మాటలు 420 మాటలు చంద్రబాబు. మీరు ఆ చంద్రబాబు మాటలని పట్టించుకోమాకండి, ఆడన్ని దొంగ మాటలు చెబుతాడు. ఇప్పుడు మా జిల్లాలో దేవినేని ఉమ్మ నందిగామ మైలవరం ఎట్లా గెలిచాడు? అక్కడ పనికిరాన్న కొడుకు ఇక్కడ ఎట్ట పనికి వచ్చాడు? గద్దెరామన్ గన్నవరంలో ఇండిపెండెంట్ గెలిచాడు. విజయవాడ ఎంపీకి ఎట్ట పెట్టాడు? అమ్మటి బ్రాహ్మణయ్య గారిని అవినిగడ్డ నుంచి తీసుకెళ్ళి బందర్ ఎమ్మెల్యే ఎట్ట చేశారు 94లో? మళ్ళీ బందర్ ఎంపీ ఎట్ట చేశారు? మళ్ళీ తీసుకెళ్ళి అవినిగడ్డ ఎమ్మెల్యే ఎట్ట పెట్టారు? డివై దాస్ దేవూరు పామర్రా? అది ఇవన్నీ పనికిరాని మాటలు, ఈ సొల్లుగాడి మాట్లాడేటువంటి సొల్లు పురాణం నన్ను అడుగుతారు. అటువంటి వెధవలు మాట్లాడే మాటకి అర్థం బాధ్యం ఉందా? చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేశాడు? చంద్రగిరి నుంచి పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి ఓడిపోయాడు. 100 కిలోమీటర్లు కుప్పం పెట్టలేడు ఆ సన్నాసి, అది ట్రాన్స్ఫర్ అనరా? మంగళగిరిలో పుట్టి పెరిగాడు లోకేష్ పొప్పుగాడు, వీడు అక్కడ గోళీలు ఆడాడా, చదువుకున్నాడా, అక్కడ పుట్టాడు, అక్కడ ఏమైనా పెరిగాడా, అక్కడ ఏమైనా ఇల్లు ఉందా, అది కొంప గోడు ఏమైనా ఉన్నాయా? అది మంగళగిరిలో ఎట్ట పోటీ చేశాడు? బాలకృష్ణ హిందూపూర్లో పుట్టి పెరిగాడా? బాల హిందూపూర్ ఎట్ట వెళ్ళాడు? ఎట్ట వెళ్ళాడు? ట్రాన్స్ఫర్ అయ్యి ఇంటర్నాలో ఎట్ట వెళ్ళాడు? తెక్కలు ఎట్ట పోటీ చేశాడు? తిరుపతిలో ఎట్ట పోటీ చేశాడు? హిందూపూర్లో ఎట్ట పోటీ చేశాడు? వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఇన్నిసార్లు నల్గొండలో పోటీ చేశాడు, కలగుర్తులో పోటీ చేశాడు. ఎన్ని దొంగ మాటలు, 420 మాటలు. చంద్రబాబు అనేవాడు ఒక 420 దొంగ. వాడు చేస్తే సంసారం, ఇతరుల వాడు చేస్తే వ్యభిచారం అని చెబుతాడు. ఎక్కడైనా ఎప్పుడైనా పార్టీ ఒక ఓటు బ్యాంకు ఆ కులాలు సమీకరణల వలన ఎవరిని ఎక్కడికైనాటువంటి మార్చే హక్కు అధికారం ఈ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీకి హక్కు ఉంటమే కాదు, మార్చినటువంటి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి 90% గెలిపించినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు ఉంది. సోనియా గాంధీ ఎక్కడ పుట్టింది, ఎట్లలో పుట్టి ఇక్కడ వచ్చేందుకు పోటీ చేసింది అని అడిగితే ఏమర్థం చెబుతారు? వెళ్ళి బళ్ళారిలో పోటీ చేసింది, బళ్ళారికి నీకు సంబంధం ఏంటని అడుగుతారా? యూపీలో పోటీ చేసింది, యూపీకి ఎంఐకి ఏంటి సంబంధం? రాజీవ్ గాంధీ వెళ్ళి కేరళలో ఎందుకు పోటీ చేశాడు? ఎన్ని పనికిరాని మాటలు, మోడీ గారు గుజరాత్ నుంచి వెళ్ళి యూపీలో ఎట్ట పోటీ చేశాడు? కాశీలో ఎన్ని ఉన్నాయి? చంద్రబాబు లాంటి పనికిరాని వెధవ మాట్లాడే మాటలు మీరు పట్టించుకుని అడిగితే ఎందుకు ఉన్న టైం వేస్ట్? కాకపోతే ఇవన్నీ ప్రతి రాజకీయ పార్టీలోనూ సర్వసాధారణంగా జరిగేటువంటి మార్పులు చేర్పులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతున్నాయి. దీన్ని పెద్దగా బోధార్థంలో పెట్టి చూపించాలనుకుంటున్నారు. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తారు, 7 సీట్లు ఆయన సీట్లు తీసుకుంటారు. రేపు ఇంకొక 10 రోజులు అయితే రోడ్డు మీద కూడా కొట్టుకుంటారు, చూడండి సినిమా. సార్, 21వ తారీఖు షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకున్నారు, ఇప్పటికే చాలా మంది వైసీపీ అసమ్మతి నేతలతో కూడా ఆవిడ మాట్లాడుతున్నట్టుగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 1% ఓటింగ్ ఉన్న పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఈ రాష్ట్రంలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండగా,
కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసి పులివెందల కడప పార్లమెంట్ అసెంబ్లీ గెలిచారు. ఆ తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్లో పార్లమెంటు కడపలో 20 అసెంబ్లీ సీట్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండగా, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండగా, ఇప్పుడు 1% ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మీటింగ్ ఏంటి? ఆ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది ఎవరి మీద? కడపలో ఎవరి మీద గెలి